నమస్కారం గురువుగారు గురుగారు చాలామంది కష్టాల బాటలో ఎక్కువ మంది ఉంటున్నారు ఈ మధ్య వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ లేకపోతే ఎన్నో బాధలు ఒడిదుడుకులతో సతమతమవుతున్నారు అలాంటి వారిని బయటపడేయాలంటే ఏమైనా రెమెడీస్ ఉన్నాయా శ్రీ శ్రీగురు భీవన్నమ రహస్యవాణి ప్రేక్షకులకి గ్రహాభివందనం బలియుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని తా బలము తొలంగనేని శత్రువతిట్లు పూర్ణుడై జ్వనలుడు కానగాల్చుతరి సత్యము చూపును అని సుభాషితాల్లో పద్యం చెప్పారు మనం బలంగా ఉన్నామంటే లావుగా ఉన్నామని కాదు ఆర్థికంగా అంగబలం అండబలం ఎప్పుడైతే మనం ఆర్థిక బలం ఉంటుందో మనకు అండబలం వస్తుంది అంగబలం వస్తుంది ఏ నేనంత అనేటువంటి మనిషి అహంభావిగా ఉంటాడు అది బలుపును చూసి వాపు అనుకుంటాం మనం అదే వాపును చూసి బలుపు అనుకుంటాం ఇక్కడ నీవు బలంగా ఉన్నప్పుడు నీకు అందరూ సహకరిస్తారు వద్దన్నా ఇంటికి వస్తారు అసలు నువ్వు కాలు కింద పెడితే చాలమ్మ చెప్పులేసుకోమ్మా జారి పడతావు అని అవసరమైతే మన అన్ని పనులు వాడు చేస్తారు నోట్ల నోట్లకే బొద్దలు పెడతారు శుభ్రంగా మనం పడుకుంటే తప్పుడే కప్పుతారు అని ఏం కావాలని రాజభోగాలు చేస్తారు వన్స్ నీ బలము తలంకి మొత్తం అయిపోయింది నీ దగ్గర ఒళ్ళు బలిసి ఇలా చేసుకుంది ఉన్నప్పుడు కన్ను మిన్ను గాల్లా ఓ పెట్టారు 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 ఇప్పుడు చూడు ఎవరు మన దగ్గర ఉండి మన మోచేతి నీళ్లు తాగి మనతో తిరిగిన వారు మనకు శత్రువులు అవుతారు ఎట్లాగంటే అగ్ని చిన్నదిగా ఉన్నప్పుడు గాలి అగ్నిని ఆర్పేస్తుంది అట్లా అదే అగ్ని బలంగా ఉందనుకోండి గాలి ఇంకా కాల్చు ఇంకా కాల్చు ఇంకా కాల్చు ఆయన మొత్తం కాల్చిపారేస్తుంది మానవుడు యొక్క నేటి కాలంలో మానవీయ సంబంధాలు పూర్తి స్థాయిలో ఆర్థిక సంబంధాలు అయ్యాయి అందుకు ప్రబలమైన కారణాలేంటి కంప్రద జ్యోతిష్యానికి వచ్చినప్పుడు ఎవరి జాతకంలో రాహువు బలహీన స్థితిలో ఉంటాడో ఆ ఇంట్లో అన్నదమ్ములకు కానీ అక్కచన్నులకు కానీ బామృతులకు కానీ తల్లి కొడుకులకు కానీ అత్తాలులకు కానీ ఎవరికి ఎవరు ముఖముఖాలు కూడా చూసుకోరు రాకపోకలు ఉండవు ఆ ఇంటి మీద కాకి ఇంటి మీదకు వాళ్దో ఈ ఇంటి చూపడా పక్కకు పోదు కారణం రాహువు చేసేటువంటి వింత నాటకంలో కుటుంబాలు కుటుంబాలే విచ్ఛిన్నమవుతాయి అలాంటప్పుడు ధర్మబద్ధంగా బాధ్యతగా ఉండే కొంతమంది వ్యక్తులు నేను ఏం పాపం చేశాను నేను వాళ్ళకి మంచి జీవితం చూపించాను వీళ్ళకి మంచి పెళ్ళి చేశాను వాళ్ళకి అందమైన భార్య తీసుకొచ్చాను నా మరుదులు కానీ నా బావమరుదులు కానీ నా మేనరులు కానీ మా ఆడపడుచులు కానీ నేను ఇంత సహాయం చేశా కదా నాకు ఎందుకు ఇలా అయింది అనేటువంటిది మనిషికి అంతర్మధనం ఏర్పడుతుందండి రాహువు అంటే మాయావి అధర్మాన్ని పోషిస్తాడు అటువంటి అధర్మము ప్రజ్వరినటువంటి జాతకం ఎవరైతే ఉంటారో వారికి బంధుగణం అనేటువంటిది ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా పక్కన కూడా చూడరండి పోయి కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడు కావాలి ఆడపాప ఉంటాం సొంత అన్నదమ్ములే తండ్రి చనిపోయినా వచ్చి చూడదు ఎందుకంటే ఆడికి పదహారు ఎకరాలు ఇచ్చాడు నాకు పద్నాలుగు ఎకరాలు ఆరు సెంట్లే ఇచ్చాడు మా నాన్న నీకు మీ ఆలోచనటువంటి సెంటు భూమి తక్కువ అని చెప్పి అనుకుంటావా జన్మించే తండ్రి అనుకుంటావా ఆ తండ్రి అనేవి ఉండబట్టే కదా నీకు పద్నాలుగు ఎకరాలు వచ్చింది నీ సొంత ఇస్తే నువ్వు సంపాదించావా ఇక్కడ తల్లిదండ్రుల మా ధర్మం అండి అంటారు చాలామంది ధర్మం కాదు బాధ్యత కాబట్టి రాహువు బలమైనటువంటి స్థానంలో ఎవరి జాతకంలో అయితే ఉంటుందో వారి కుటుంబంలో భవబంధాలు బాంధవ్యాలు బంధువులు ఉపకారం చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు అందరూ ఉన్నటువంటి అనాథలుగా ఇంట్లో పడి ఉంటారు కూర్చొని వర్లుకోవటమే అలా చేశాను ఇలా చేశాను ఇలా చేశాను అలా చేశాను ఏమిటో మా బతికలేదు మా కుటుంబం ఎవరు చూడరు మా పిల్లలకి మా పిల్లలకి పెళ్ళిళ్ళు వస్తుంటే అడ్డం కొడుతున్నారు పెళ్ళిళ్ళు చేయనివ్వట్లేదు ఇవన్నీ జరుగుతాయి ఇలాంటి వాటికి ఒకటే ఒక్క పరిష్కార మార్గం వింటూ కూర్చుంటే మీ సమస్య పరిష్కారం కాదమ్మా ఒక పేపర్ పెన్ను తీసుకుని నేను ఏం చెప్తానో రాసుకోండి లేకపోతే వీడియో డౌన్లోడ్ చేసుకోండి ఆదివారం నాడు మనకు తెలంగాణలో అయితే ఒరిజినల్ కళ్ళు దొరుకుతుంది ఒక ఎర్రని ముంతలో కళ్ళు పోసి ఒక తెల్ల పేపర్ మీద ఎవరైతే మీకు ఇబ్బంది పెడుతున్నారో వారి పేరును రాసి దాన్ని చక్కగా చుట్టి దాన్ని కళ్ళులో పెట్టి ఆ ముంతని ఒక రాత్రి మొత్తము మీ ఇంటిలో దక్షిణ భాగంలో పెట్టి మరుసటి రోజు ఉదయం ఆ కళ్ళుని ఏదైనా కాలవలో కానీ చెరువులో కానీ బావిలో కానీ నదిలో కానీ పోసి ఒక నమస్కారం చేయండి మిమ్మల్ని చిత్కరించిన వారే మీకు మిత్రులుగా మారతారు మీకు శత్రువులే మీకు మిత్రులుగా మారతారు మరలా మీలో ఉపకారం మొదలవుతుంది మళ్ళీ బంధాలు బాంధవ్యాలు మొదలవుతాయి అప్పుడు చెప్పినటువంటి జ్యోతిష్యం మర్చిపోతారు ఇలా మీరు నెలకి ఏదైనా ఒక అమావాస్య రోజున చేయండి ఫస్ట్ మీకు మనశ్శాంతి వస్తుంది మనం ఆలోచించడానికి మార్గం కనబడుతుంది సో ఈ చిన్న పరిష్కారం ద్వారా మీకు దూరమైన వారిని దగ్గరకు రావటానికి అవకాశాలుంటాయి ఇది పెద్ద ఖర్చుతో కూడిన పని కాదండి లేదా నా దగ్గరికి వస్తే ఒక ఐదు వేల రూపాయలు ఇస్తే నాలుగైదు హోమాలు చేయించి ఒక నాలుగు లక్ష రూపాయలు ఖర్చు పెట్టించి అప్పుడు మీకు నేను కూడా అవుతాను కాబట్టి సింపుల్ రెమెడీ అమావాస్య రోజున కళ్ళు తీసుకుని వెళ్ళి మీ శత్రువుల పేర్లు రందులో రాసి కాలువల కలిపేసేయండి అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి మీ అనుభవించిన ఆ ఫలితాన్ని రహస్యవాణికి తెలియజేసే ప్రయత్నం చేయండి చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్